నమస్తే. తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్ ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను కృష్ణమోహన్. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. 70% పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో వ్యవసాయ పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. రాను రాను విస్తీర్ణం పెరగడం, దేశ అవసరాలకు పంటల ఉత్పాదకత పెంచడం కోసం మరి రైతన్నలు వివిధ రూపాల్లో వ్యవసాయ పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఈ క్రమంలో వ్యవసాయ పెట్టుబడులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఆ రకంగా దిగుబడులు రాకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం మరి దానికి సంబంధించి ఏ పంటకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది, అదేవిధంగా ప్రధానంగా ఎక్కువగా ఏ పంటలకు ఎక్కువగా పెట్టుబడులు అవసరం ఉంటుంది అన్న విషయాలకు సంబంధించి ఇవాళ మన ఇదండి సంగతి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు అదే రకంగా మరి వ్యవసాయ రంగ విశ్లేషకులైన కొండవీటి శివనాగరాజు గారు మన ఇదండి సంగతి కార్యక్రమానికి వచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివనాగరాజు గారు. నమస్కారం కృష్ణమోహన్ గారు. మన దేశంలో ప్రధాన పంటలు చూస్తే కనుక తెలిసిందే వరి, ఇవన్నీ ఉన్నాయి ప్రధాన పంటలు. వాస్తవానికి ఈ మన దేశంలో ఉన్న పంటలకు ఏ పంటలకు అధికంగా పెట్టుబడులు అవసరం ఉంటుంది, అసలు ఎక్కువగా పండించే పంటలు అంటే చెప్పండి. అంటే భారతదేశంలో ఎక్కువగా పండించేటువంటి పంటలు అంటే ఉత్పత్తిలో తేయాకు, పాల ఉత్పత్తి కూడా బాగా ప్రధానంగా జరుగుతుంది భారతదేశం, మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. తేయాకు, జీడిపప్పు, కొబ్బరికాయలు, అలానే ఈ అల్లము, తర్వాత పసుపు, ఇవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి ఆహార పంటలు. దాంతోపాటు బాగా భారతదేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి మనం కోటాకు ఇచ్చేటువంటి బియ్యం, గోధుమలు, పంచదార, అలానే చేపల ఉత్పత్తిలో కూడా అగ్రస్థానంలో రెండవ స్థానంలో మనం ఉన్నాం. వేరుశెనగ కూడా భారతదేశంలోనే రెండో స్థానం. భారతదేశం ప్రపంచం రెండో స్థానంలో ఉంది. ఎందుకంటే బియ్యం, పంచదార, గోధుమలు, వేరుశెనగ అలానే చేపలు ఇది సెకండ్ ప్లేస్, పొగాకు థర్డ్ ప్లేస్లో, అలానే పండ్లు, పండ్ల ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఫోర్త్ ప్లేస్. అంటే మొట్టమొదట ఏమో తేయాకు బాగా, కొబ్బరికాయలు ఎగుమతిలో నెంబర్ వన్లో ఉన్నాం, పాల ఉత్పత్తిలో నెంబర్ వన్లో ఉన్నాం, అల్లము అలానే నల్లమిరియాల్లో కూడా ప్రపంచంలోనే అగ్రస్థానం ఉన్నది భారతదేశం. ఇవి ప్రధానంగా ఎక్కువగా పండించేటువంటి పంటలు. ఈ శివనాగరాజు గారు, ఇప్పుడు మనం గతంలో చూస్తే కనుక 50-60 ఏళ్ల క్రితం చూస్తే మనకు వ్యవసాయం అనేది పెట్టుబడులు పెద్దగా ఉండేవి కావు. అంటే ఇంత యంత్ర పరికరాలు ఉపయోగించేవాళ్ళు కాదు, సొంతంగా ఎద్దులు ఉండేవి, నాగలతో దున్నుకునేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, రకరకాల కుటుంబం అంతా కలిసి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, రకరకాల పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ ఉత్పాదకత కూడా ఆ మాత్రం సరిపోయేది, వాళ్ళకు సరిపోయేది. కానీ ఇప్పుడు అంతా పరిస్థితులు మారిపోయి ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాభా ఈ రోజుల్లో లేదు. అదే సాగు విస్తీర్ణం కూడా కొన్ని 1000 ఎకరాలు సాగు వచ్చాయి. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా మరి పంటల ఉత్పాదకత పెంచాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరి పంటల వారిగా చూస్తే ఏ పంటకు ఈ మధ్యకాలంలో వ్యవసాయ పెట్టుబడి అధికమవుతుంది, ఏ పంటలకి ఎక్కువగా రైతులపై భారం పడుతుంది? ఓకే, వాస్తవం చూసినట్టయితే 1950 లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత దశకాన్ని పరిశీలించినట్టయితే 7 కోట్ల ఎకరాలు సాగుబడి ఉండేది భారతదేశం 1950లో. అంటే 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత. తర్వాత ఏమైంది, దాన్ని 8 కోట్ల ఎకరాలకు పెంచారు. ఇప్పుడు 2017 నాటికి చూసినట్టయితే 10 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగుబడిలో ఉంది. అంటే 10 కోట్ల 10 లక్షల ఎకరాల్లో 1,60,00,000 ఎకరాలు దాదాపుగా పత్తికి వేస్తున్నారు. పత్తిని అత్యధికంగా పండిస్తున్నారు. చైనా తర్వాత అగ్రగామి మనం పండించేటువంటి దేశం ఏంటంటే పత్తిని భారతదేశం. ఇప్పటికే 30 లక్షల ఎకరాలు మన తెలంగాణలో చూసినట్టే 30-32 లక్షలు నిన్నటి వరకు లెక్కలు చూసినట్టే 32 లక్షల ఎకరాలు వేశారు. అంటే సాధారణ విస్తీర్ణం 55 లక్షలు ఉంటే అంటే దాదాపుగా 30 లక్షలు వేసారంటే అసలు ఏంటి ఆశ్చర్యం? గోధుమలు కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే సోయాబీన్ కానీ, జొన్న కానీ, సజ్జలు కానీ, మిగతా వేసేటువంటి గతంలో రబీలో మిర్చికి ఏదైతే
పరిస్థితి చెందరే పొద్దున భవిష్యత్తులో మరి పత్తి కూడా అదే పరిస్థితి అని చెప్పేసి ఒక రకంగా భయపడుతున్నారు రైతులు కూడా. నిజమే, ఎందుకంటే వేస్తున్నారు కానీ భయపడుతున్నారు. భయపడుతున్నారంటే లాస్ట్ ఇయర్ కేసీఆర్ ఎక్కువ విస్తీర్ణంలో వేయద్దని చెప్పారు. అపరాలు పండించుకోండి, అపరాలు పండించుకోండి, మిగతా కందులు మినువులు లేకపోతే మిగతా అది కూడా వాస్తవం. ఎందుకంటే కరెక్ట్, కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది కూడా కరెక్టే, పంట మార్పిడి జరగాలి, భూసారం తగ్గిపోకుండా ఉండాలి. అదే రకంగా ఆ టైంలో కనుక మరి చూస్తే మన కందులు 180 రూపాయలు కేజీ చెప్పకపోతే పత్తి రేటు ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే పత్తి తక్కువ విస్తీర్ణం వేయటం వల్ల రేట్ ఎక్కువ ఉంది, 5,000 కూడా తీసుకున్నారు. మరి ఈ సంవత్సరం 32 లక్షలు ఇప్పుడే దాటింది అంటే 55 లక్షల ఎకరాలు సాధారణ విస్తీర్ణం అయితే 32 లక్షల ఎకరాలు పత్తి వేసారంటే ఇంకో 10 లక్షల ఎకరాలు పెరుగుతుంది అనేటువంటి వ్యవసాయ అధికారులు ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. అంటే 35 నుంచి 40 లక్షల ఎకరాల్లో పత్తి వేసినట్టే దిగుబడి అధికంగా ఉత్పత్తి అయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో పత్తి బాగా పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అంటే ఇంత అదే కనుక ఏపీలో కనుక చూసినట్టు తక్కువ ఇస్తారు, అంత 15 నుంచి 18 లక్షల ఎకరాలు అంతకంటే ఎక్కువ వేసేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అవసరానికి మించి పత్తి ఎక్కువ వేస్తున్నారు. అదే సందర్భంలో గిట్టుబాటు ధర ఉంటుందా లేదా అనేటువంటి విషయంలో మీరు పెట్టుబడుల సంగతి చెబుతున్నారు. ఒక్కో పంటకు ఒక్కో రకమైన పెట్టుబడి ఉంది. పత్తి చూద్దాం, పత్తి 20,000 నుంచి 25,000 ఉంటుంది. అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి కూడా పెట్టుబడి మారుతుంటుంది. అంటే కౌలు పరిస్థితిని బట్టి, అక్కడ దొరికేటువంటి కూలీలను బట్టి, వ్యవసాయ పరికరాలను బట్టి, ఉత్పాదక దీన్ని బట్టి మారుతూ ఉంటుంది. మిర్చి చూద్దాం, మిర్చి కన్నా చూసినట్టయితే ఎక్కువ ఇస్తేనో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మిర్చి వేస్తున్నారు, గుంటూరు, ప్రకాశం, అలానే కర్నూలు తదితర జిల్లాల్లో. అలానే తెలంగాణలో చూసినట్టయితే వరంగల్లు, ఇటు మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా పండించేటువంటి ప్రాంతాలు. మరి ఈ మిర్చి ఎక్కువగా పండించేటువంటి పరిస్థితుల్లో 100,000 నుంచి 1,50,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. ఎందుకు పెట్టుబడి అవుతుంది అంటే అసలు ముందు దుక్కి దున్న దగ్గర నుంచి, అంటే కట్టె అంతకుముందు వేసినటువంటి మిర్చి కానీ పత్తి కానీ ఏదైనా వేస్తే కట్టె ఏరటం దగ్గర నుంచి ఫస్ట్ ఒకసారిగా నాగలు దున్నుతారు. నాగలు అంటే గతంలో దున్నపోతులు ఎద్దులు వీటితో చేసేవాళ్ళు. వాటి రేటు కూడా ఎద్దుల కంటే కూడా దున్నపోతుల రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 90,000 లక్ష రూపాయలు తక్కువ ఎక్కడా కూడా రావట్లేదు. మరి ఎద్దుల యొక్క సాగు దాదాపు తగ్గిపోయింది. అదే సందర్భంలో యంత్రాలు ఎక్క అందుబాటులోకి వచ్చినాయి. ట్రాక్టర్తో దోలుతున్నారు, నాగలు దోలితే 1,300 లేదు కొన్ని ప్రాంతాల్లో 1,100 నుంచి 1,200. నాగలు దోలిన తర్వాత దానికి ఏం చేస్తున్నారు, గొర్రు దోలాలి. గొర్రు దోలటానికి 500 రూపాయలు. దానికి గొర్రు తర్వాత ఏం చేస్తున్నారు, నాగలి, గొర్రు, గొర్రు తర్వాత మళ్ళీ సాగు చేయడానికి అనుకూలమైనటువంటి ఇవి సిద్ధం చేయాలి. కొన్ని రకాలుగా ఏది మొక్క నాటడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి, సాగు చేయడానికి కూడా 500 రూపాయలు. ఏ సాలుకు దోలటానికైనా 500 రూపాయలు పరిస్థితి. అంటే దుక్కి దున్నటం మొదలుకొని పంట విత్తనం నాటేంత వరకు కూడా ఇదే దాదాపుగా 4,000 నుంచి 5,000 ఖర్చు. చూస్తే కనుక పత్తికి 20 నుంచి 25,000 చెప్పారు, మిరప పంట చూస్తే 100,000 నుంచి 1,60,000. ఎందుకు ఇంత అధిక మొత్తంలో పెట్టుబడి అవసరం ఉంటుంది? వాస్తవంగా మిర్చికి అంత పెట్టుబడి పెరగటానికి ఒకటి కౌలు. కౌలు అంటే మిర్చి అనగానే పత్తి వేస్తే తక్కువ రేటు కౌలు ఇస్తారు, అది 10,000 లేదా 12,000 ఉంటుంది. కానీ మిర్చి అనేసరికి 20,000 25,000 కూడా లాస్ట్ ఇయర్ అయినట్టు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో 22,000 రూపాయలు కూడా కౌలు ఉంది. అంటే అంత ఎక్కువగా కౌలు పెట్టుబడి పెట్టారు. సరే కౌలు తగ్గించినప్పుడు కూడా 20,000 15,000కే కౌలుకి వచ్చినప్పుడు కూడా పెట్టుబడి ఎక్కడ పెరుగుతుంది అంటే రెండు రకాలు పెరుగుతుంది. ఒకటి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నారు, రెండు క్రిమిసంహార మందులు ఎక్కువ వాడుతున్నారు. రసాయనిక ఎరువులను చూసినట్టయితే గతం మీద ఇప్పుడు చూసినట్టయితే 1960వ దశకంలో రసాయనిక ఎరువులని దేశ మొత్తం కానీ చూసినట్టయితే కేవలం 10 లక్షల మెట్రిక్ టన్లు ఉండేది. 2000 దశకానికి వచ్చేసరికి 1,00,000,000 మెట్రిక్ టన్లు ఉండేది. ఇప్పుడు 2017 రీసెంట్గా నిన్నటి లెక్కలు కానీ చూసినట్టే కేంద్ర వ్యవసాయ గణాంక లెక్కల ప్రకారం చూసినట్టే 3,00,000,000 టన్నుల ఎరువులని మనం వాడుతున్నాం. అసలు ఎంత ఎక్కువ మొత్తం 60వ దశకంలో ఇన్ని 10 లక్షల టన్నులు వాడితే 2017 వచ్చేసరికి 3,00,000,000 టన్నులు వాడుతున్నాం. వాస్తవానికి మీరు చెప్తే మీరు ఇంతకుముందు ఒక మెన్షన్ చేశారు అంటే విస్తీర్ణం కూడా పెరగలేదు. ఒక 20-30% 7 కోట్ల ఎకరాలు ఉండేది, ఇప్పుడు 10 లక్షల ఎకరాలు 10-12 కోట్ల ఎకరాలు తప్పితే లేదు. లేదు అలాంటిది. మరి కనీసం అప్పుడు 10 లక్షల మెట్రిక్ ఉంటే 1,00,000,000 మెట్రిక్ టన్ అంటే చాలా 90% పెరిగింది. ఇప్పుడు 3 కోట్ల లక్షల టన్నులు అంటే ఎంత అసాధారణంగా పెరిగిందో చూసుకోవచ్చు. అంటే పెట్టుబడి ఏం చేస్తున్నారు, సాలు దుక్కి దున్న దగ్గర నుంచి పంట అంటే విత్తనాలు వేసిన తర్వాత ఇక పైరుకి వేసేటువంటి సందర్భంలో ఎరువులు వినియోగం విపరీతంగా పెరిగింది. ఎరువుల్లో కూడా మళ్ళీ నత్రజని అంటే యూరియాతో పాటు నత్రజని, పొటాషియం, భాస్వరం కాంప్లెక్స్ ఎరువుల యొక్క వినియోగం పెరిగింది. వాటి ధరలు కూడా గతంలో 200-300 ఉండేటువంటి పరిస్థితుల్లో మరింతగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఏదో తాజాగా
మొన్న జిఎస్టీ వచ్చిన తర్వాత కాస్త ఒక 69 రూపాయలు డిఏపి వీటి కాంప్లెక్స్ ఎరువులు తగ్గింది కాబట్టి రైతులు కొంచెం పెట్టుబడి తగ్గింది అనుకోవచ్చు. కానీ ఆ తగ్గిన మేర ఎరువుల షాపులు తగ్గించి అమ్ముతున్నారా అంటే ఏం లేదు. ఖచ్చితంగా పాత రేట్ ఎలా ఉందో అలానే అమ్ముతున్నారు, తప్పితే ఎక్కడ పెద్ద మార్పు వచ్చినటువంటి పరిస్థితులు. 8 నుంచి 10 సార్లు ఎరువులను వాడుతున్నారు, సో అధిక మొత్తంలో వాడుతారు, అధిక మొత్తంలో వాడుతారు. మరి దానివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, నత్రజని శాతం తగ్గుతుంది, భూసారం తగ్గుతుంది. అదే సందర్భంలో మనిషికి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. పండిన రసాయనిక ఎరువులను ఉపయోగించడం అంటే సేంద్రీయ ఎరువులు వాడట్ల, సేంద్రీయ ఎరువులు ఏదో పేడో లేకపోతే మన వానపాములతో వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మిగతా లేకపోతే ఈ పంటలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మొత్తం కూడా దుక్కిలో దున్ని ఇచ్చేసేటువంటి పరిస్థితులు బాగానే ఉంటుంది. అయితే అన్ని రకాల బ్యాక్టీరియా చీడపేడల నివారణ తట్టుకోవటానికి, తెగుళ్ళను తట్టుకోవటానికి బాగుంటుంది. కానీ అలా చేయకుండా శాస్త్రీయ విధానాన్ని అనుసరించకుండా యాంత్రీకరణ పెరగటం, అదే సందర్భంలో ఈ బీటి పత్తి విత్తనాలు లేకపోతే ఈ బీటి రకాలు అనేటువంటి ఆధునికమైనటువంటి వంగడాలు కొన్ని రావటం వల్ల వాటి నివారణకు కూడా ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఏది పెస్టిసైడ్స్ పురుగుల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పురుగు మందులు కానీ చూసినట్టే పురుగు మందుల వాడకం కూడా గతం కంటే గణనీయంగా పెరిగింది. ఎక్కువ పురుగు మందు వాడేటువంటి ప్రాంతాలు ఏంటంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, గుంటూరు, ప్రకాశం ఈ 7 జిల్లాల్లో విపరీతంగా పురుగు మందులు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? అక్కడ మిర్చి పత్తి ఎక్కువ వాడుతున్నారు, వాటికి ఎక్కువగా తెగుళ్ళు ఆశించేటువంటి పడుతుంది. ఈ ఆకుబడి తెగులు కానీ లేకపోతే ఇంకో రకమైన కొమ్మ కాండం దొలిచి పురుగు కానీ కాయదొలిచేటువంటి పురుగు కానీ లేకపోతే రసం పీల్చేటువంటి పురుగులు కానీ ఈ పురుగుల నివారణకు కానీ వైరస్ అంటే ఒక్కసారిగా అగ్గి తెగులు కానీ పంటలకు వచ్చేటువంటి అగ్గి తెగులు కానీ లేకపోతే అదే కానీ మిరపదాట్లో చూసినట్టే ముడత వచ్చేటువంటి అవకాశం వైరస్గా పిలుస్తారు స్థానికంగా. ఈ వైరస్ ఇవి వచ్చినప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపించినప్పుడు సామూహికంగా గనక వాటి నివారణకు కానీ చర్యలు తీసుకుంటే బాగా పంటలు మొత్తం నాశనం అయిపోతుంది, మొత్తం నాశనం అవుతుంది. దానివల్ల పెట్టుబడి పెరుగుతుంది, ఎందుకంటే వాడు పక్క రైతు వేశారని చెప్పేసి ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితి. కిమ్రసంహారక మందులు వాడాలి, వాడాలి కానీ అవసరాన్ని మించి వాడుతున్నారు. నువ్వు 30 MLA అని చెప్పేసి వ్యవసాయ అధికారి చూపిస్తే అరే ఒకేసారి చనిపోద్ది అని చెప్పేసి 60 MLA వేస్తే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, చిన్నపిల్లగాడికి జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం, హాఫ్ బిల్లా మనం వాడేటువంటి పరిస్థితి ఉండే. దాన్ని ఒకేసారి ఒక బిల్లా లేకపోతే 2 టాబ్లెట్లను తీసి ఒకేసారి వేస్తే ఏమవుద్ది, పురుగు వ్యాధి శక్తిని ఎక్కువగా పొందుతుంది. దానివల్ల ఇంకా అదనంగా మనం పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాన్ని మించి పురుగు మందులు, క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి పెరుగుతుంది, దాంతోపాటు కౌలు పెరుగుతుంది. ఇదే సందర్భం అన్నీ బాగుంటే ఓకే, బాగలేకపోతే ఏమవుతుంది, ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, చీడపేడలు, ఇంకో రకంగా రైతు నష్టపోతున్నాడు. అదే సందర్భంలో అంతా బాగానే ఉంది, పెట్టుబడులు వచ్చింది, దిగుబడులు వచ్చినాయి, కానీ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అదే శ్రీనగర్ గారు, మనకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మన ప్రతినిధి శ్యామలరావు అక్కడ వ్యవసాయ పెట్టుబడులకు సంబంధించి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు, తెలుసుకుందాం. శ్యామలరావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణమోహన్. ఇవాళ మన స్టూడియోలో ఇదండి సంగతి కార్యక్రమంలో విశ్లేషకులు కొండవీటి శివనాగరాజు గారు ఉన్నారు, సార్ మాట్లాడండి. అయితే ఉభయ గోదావరి జిల్లాలో వ్యవసాయ పెట్టుబడులు ఏ పంటలకు ఏ మేరకు ఉన్నాయండి, ఎలా ఉన్నాయి అసలు? శివనాగరాజు గారు ధన్యవాదాలు. ముందు చెప్పిన విషయాలు, అనేక విషయాలు దృష్టిలో చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తిని గుర్తు చేస్తే వ్యవసాయ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి కూడా ఖర్చు పెంచుకునే పరిస్థితిలో ఉంది. అయితే అంతమంది రైతులు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారంటే అది తప్పు. కొంతమంది ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కావచ్చు, లేక ఈ హార్టికల్చర్ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో హార్టికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనల మేరకు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే కనుక డెల్టా ప్రాంతంలో వ్యవసాయానికి, మెట్ట ప్రాంతంలో వ్యవసాయానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో ఇంకా ఎరువుల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాడు, దానివల్ల ఒక ఎకరాకు వచ్చినప్పటికి 22,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మెట్ట ప్రాంతానికి వచ్చినప్పటికీ మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఈ వరి సాగు తక్కువ, ఈ ఎక్కువ ఆక్వాకల్చర్ ఎక్కువ, ఇవి ఈ అగ్రికల్చర్ కన్నా హార్టికల్చర్ ఎక్కువ వ్యవసాయం సాగుతుంది. ఈ హార్టికల్చర్ వ్యవసాయంలో వచ్చే నూతన మార్పుల వల్ల సేంద్రీయ వ్యవసాయం మీద రైతు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు. మనం చూస్తే కనుక ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ మెట్ట ప్రాంతంలో వరి సాగు విషయానికి వస్తే డెల్టా ప్రాంతంలో 22,000 రూపాయలు వ్యవసాయానికి ఖర్చు అవుతుంటే ఒక ఎకరాకి, దిగుబడి అదే 38 బస్తాలు లేక 40 బస్తాలు వస్తుంది, అదే 1,050 లేక 1,100 రూపాయలు, అంటే దాదాపుగా నికరాదాయం 28,000 రూపాయల వరకు రైతుకు మిగులుతుంది. అయితే మెట్ట ప్రాంతంలో వ్యవసాయం హార్టికల్చర్ ఎడ్యుకేట్ చేయడం వల్ల ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఇక్కడికి దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెడితే ఇదే ఎకరా భూమి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఇక్కడికి వచ్చినప్పటికీ డెల్టా ప్రాంతంలో 20-22,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపుగా 10-12,000 రూపాయలు ఖర్చు తగ్గుతుంది. మనం చూస్తే ముఖ్యంగా చింతలపూడి ఇక్కడ ఈ చింతలపూడి కొన్న మండలాలు ఉన్నాయి, జంగారెడ్డిగూడెం ఇట్లా కొన్ని మండలాల్లో కొంతమంది రైతులు సేంద్రీయ వ్యవసాయం ఈ ఆవు పేడ ఆవు మూత్రం ఇట్లాంటి ఈ చెత్త ఇట్లని ముందుగానే కొల్లబెట్టుకోవడం జీవామృతాన్ని అధిక దిగుబడిని సంపాదించే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే మొత్తం మీద మనం చూస్తే కనుక జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో రాబోయే రోజుల్లో ఈ సేంద్రీయ వ్యవసాయం మీద పాలేకర్ గారి సిద్ధాంతాలను అవలంబించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఇప్పుడు తినే పంటలో వచ్చినటువంటి మార్పు, అనేకమైనటువంటి ఈ రసాయనాల వల్ల భయంకరమైనటువంటి ఇసువాయువుతో తినటువంటి పదార్థాలను మనం తింటున్నాం. దీంట్లో కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహించడం వల్ల ఈ హార్టికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం, వ్యవసాయంలో దిగుబడి ఎలా సంపాదించాలి, దిగుబడి గల సూత్రాలు ఏంటి, అదేవిధంగా ఈ ప్రకృతి పరమైనటువంటి వ్యవసాయం చేయడం వల్ల రైతుకి ఎంత గిట్టుబాటు అవుతుంది అనే విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిధి శ్యామలరావు అందిస్తున్న ప్రకారం అయితే ఇక్కడ డెల్టా ప్రాంతంలో ఎకరాకు వచ్చేసి 22,000 రూపాయలు, అదే మెట్ట ప్రాంతంలో పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో 12,000 రూపాయలతోనే వాళ్ళు అక్కడ వాడుతుందంటే వాళ్ళు సేంద్రీయ ఎరువులు వాడుతున్నారు. అంటే ఇతర అంటే మిర్చి వేసి 12,000 రూపాయలు పెట్టుబడితో కొంచెం కష్టమైన ఎందుకంటే అంటే అక్కడ జనరల్గా మిర్చి తక్కువ పండిస్తారు. అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో వరి పండించండి, మీరు చెప్పింది కరెక్ట్, వరి పండించేటువంటి ప్రాంతాలు 15,000, 18,000, 20,000 లేదంటే మనం మిత్రుడు శ్యామలరావు చెప్పినట్టు 22,000 వరకు ఖర్చు అవుతుంది ఎకరానికి వరి పండించడం. అయితే మా మెట్ట ప్రాంతాల్లో మిగతా ఇప్పుడు తెలంగాణలో చూసాం, తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కంటే శిక్షణార్థులు రెండు ప్రాంతాల్లో కూడా బాగానే ఇస్తున్నారు, చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఇంకో రకంగా ముందడుగు వేశారు ఈ విషయంలో, ఎందుకంటే ఆ ప్రతి రైతుకి పెట్టుబడి కోసం 4,000 రూపాయలు అదనంగా నేను ఇస్తానని చెప్పేసి ప్రకటించారు. అయితే 2018 నుంచి అది అమలులోకి వస్తుంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏంటంటే అందరికీ కౌలు రైతులకు కూడా రుణాలు ఇప్పించేటువంటి పని చేశారు. అంటే ఎకరానికి 1,00,000 రూపాయల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణం, అదే 3,00,000 వరకు కూడా కేవలం పావలాకే వడ్డీ రుణాలు ఇవ్వడం మంచి కార్యక్రమం. కౌలు రైతులకు కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చి పత్రాలను ఐడి కార్డ్ ఇచ్చేసి ఐడి కార్డు, అదే సందర్భంలో సాయిల్ కూడా భూమి సాయిల్ టెస్ట్ సంబంధించి కూడా చేయించడం అనేటువంటి చాలా మంచి విషయం. అవగాహన కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా వాళ్ళకి రైతులు చెబుతున్నారు. మన శ్యామలరావు చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాలో వరి పండించేటువంటి విషయంలో గతం కంటే పెట్టుబడి తగ్గిన మాట వాస్తవమే. సేంద్రీయ ఎరువులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఇంకొంచెం విప్లవాత్మకమైనటువంటి మార్పులకు కానీ వచ్చినట్టయితే బాగుంటుంది. అదే సందర్భంలో మెట్ట ప్రాంతాలు వాణిజ్య రకమైనటువంటి పంటలు మిర్చి కానీ పత్తి కానీ లేకపోతే వేరుశెనగ కానీ వీటికి మాత్రం పెట్టుబడులు ఏమాత్రం తగ్గట్లేదు, పెరుగుతున్నాయి. అదే అది సందర్భంలో నష్టాలు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు మిర్చి వేసారు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసారు, నాగార్జునసాగర్ కింద ఎక్కడ శ్రీశైలం కానీ నీళ్లు రాలేదు. నీళ్లు రాని సందర్భంలో ఏం చేశారు, ఇంజిన్లు తీసుకొచ్చి ఎంత ఒక 10-20 ఎకరాలు, 50 ఎకరాలు పొడవున పైపులను ఒకసారి తీసుకొచ్చి బావులు అసలు నీరేమో అడుగండుతుంది, భూగర్భ జలాలు పూర్తిగా అడుగండినటువంటి సందర్భంలో తోడి తోడి ఆ గ్రామం మొత్తంలో చూసినట్టయితే ఒకేసారి 100-150 బావులు తోగినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడులో కానీ ఆ ప్రాంతాల్లో కానీ చూసినట్టు గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, అలానే ఇటు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఆ విధంగా తవ్వారు. మరి తవ్వటం వల్ల అదనంగా పెట్టుబడి అవుతుంది కదా. బావి తవ్వటం వల్ల 15-20,000 రూపాయలు అవుతుంది. ఇది 20 అడుగులు లోతు తీస్తేనే, అది కూడా 10 అడుగులు వెడల్పు లేకపోతే 20 అడుగులు వెడల్పు తీసినటువంటి పరిస్థితి, మరి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఎకరానికి 100-150 ఖర్చు అవుతాయి. ఇదే సందర్భంలో గిట్టుబాటు ధరలు ఏమైనా ఉన్నాయా, పండించేటప్పుడే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మిర్చుకుంది. మరి తర్వాత ఏమైంది, 5,000, 4,000, 3,500 కూడా తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి. మరి అప్పులు పెరిగిపోయినాయి, పెట్టుబడులు పెరిగినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనక్కు ఇలాగా తయారైనటువంటిది పెట్టుబడులు పెరగటం వల్ల. సేంద్రీయ పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, గతంలో ఉన్నటువంటి పాత విధానాలను విడనాడి ఆధునికమైనటువంటి పద్ధతులు పాటించడం వల్ల పెట్టుబడి తగ్గించవచ్చు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా రైతులకు ఒక ధరల స్థిరీకరణ అనే దీన్ని నిధిని ఏర్పాటు చేయాలి. శివనాగరాజు గారు, ప్రభుత్వాల పరంగా మరి రైతులకు సంబంధించి వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది, వ్యక్తిగతంగా కూడా మరి రైతులు ఏ విధానాలు అవలంబిస్తే బాగుంటుంది ఈ విషయంలో? ప్రభుత్వ పరంగా ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఒక ప్రకటిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా సమావేశమై ఇదిగో ఇంత పెట్టుబడి ఇవ్వాలి, ఇంత నిధులు ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది 5,000
కోట్ల రూపాయలను రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ధర్నా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పింది. అయితే ఏర్పాటు చేస్తానంటే రైతులకు వచ్చే విధంగా మనం అమలు చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 50 కోట్లతో పాటు మిర్చి ధర విషయంలో, అంటే మిర్చి ధర బాగా పూర్తిగా తగ్గినటువంటి సందర్భంలో 1500 రూపాయలు ఒక్కొక్క క్వింటాకు రైతులకు అమలు చేసి దాన్ని అదనంగా ఇచ్చింది. దాని సంఖ్యను కనుక పెంచినట్టే, ధరల స్థిరీకరణ నిధిని మరింత కనుక పెంచినట్టే బాగుంటుంది. ఇటు తెలంగాణలో కూడా మేము 4000 రూపాయలు పెట్టుబడికి రైతులకు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి కూడా మరింతగా రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, మేలైనటువంటి యాజమాన్య పద్ధతిని ఏర్పాటు చేయాలి, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి, తెగులు నివారణ తీసుకోవడం జాగ్రత్తలు మరింతగా పాటించాలి, సస్యరక్షణ చర్యలను పాటించాలి. ఇవన్నీ కూడా పాటించినట్టయితే రైతులు ఉండాలి. అదే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతిదానికి వ్యవసాయ దగ్గరకు వెళ్ళి ఇదిగో ఈ మందు వాడాలా ఇది అనేటువంటిది కనుక్కోవడం. మీరు చెప్పేదాన్ని బట్టి శివనాగరాజు గారు, అంటే వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, అంటే భూసారాన్ని పెంచే క్రమంలో రైతులు మీరు చెప్పినవి పాటించాలి. పాటించాలి, పాటిస్తే కనుక ఎరువుల వాడకం కావచ్చు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గుతుంది, పెట్టుబడులు తగ్గుతాయి. తద్వారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పంటల మార్పులు అవసరం. ఒకే పంటను సంవత్సరాల తరబడి వేస్తూ ఉంటే కదా ఆ పంటలో సారం తగ్గుతుంది. మరి ఒకే పంట ఇప్పుడు మిర్చి 20 ఏళ్ళ నుంచి ఒకే పంట మిర్చి వేస్తే భూమిలో సారం నత్రజని శాతం తగ్గుతుంది, భాస్వరం తగ్గుతుంది, పొటాషియం తగ్గుతుంది, నైట్రేట్స్ తగ్గుతాయి, అన్ని రకాల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. అలా కాకుండా పంటల మార్పిడి పాటించాలి. రైతులు కూడా గతం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏంటి అనేటువంటి లోటుపాట్లను సవరించుకోవాలి. సాటి రైతులు ఎక్కువ వాళ్ళు 2 కట్టలు డిఏపి ఎక్కువ వేశారని చెప్పేసి ఈయన ఇంకో కట్ట ఎక్కువ వేస్తే వరి బాగా దిగుబడి వస్తారు, 30 క్వింటాలు అయితే 35 బస్తాలు 40 బస్తాలు వస్తాయని చెప్పేసి అదనంగా పెట్టుబడి పెట్టాం. అలా 1 బస్తా 2 బస్తాలు పెరగొచ్చేమో కానీ దానివల్ల పెట్టుబడి పెరగట్ల దాన్ని తగ్గించుకోవాలి. శివనాగరాజు గారు, మనకు వికారాబాద్ నుంచి మా ప్రతినిధి మాట్లాడుతున్నారు. తను అక్కడ చాలా వరకు రైతులను కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి, పెట్టుబడి ఎంత అవుతుంది అన్న విషయాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. తన యొక్క ఆ వివరాలు మనకు చెప్తారు ఇప్పుడు. శేఖర్, మన స్టూడియోలో ఇప్పుడు ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమంలో శివనాగరాజు గారు ఉన్నారు. సో మాట్లాడండి, అంటే వ్యవసాయ పెట్టుబడులు ఏ పంటలకు ఎంత మేరకు పెరుగుతున్నాయి, ఈ పెరగడానికి కారణం ఏంటి, మీ జిల్లా వికారాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, ఏ పంటలు వేస్తున్నారు, దానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? కృష్ణమోహన్, ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా లోపల చూసుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి పంటలు మొక్కజొన్న, పత్తి పంటలు ఉన్నాయి. అంతర పంటగా మొక్కజొన్నలో అంతర పంటగా కందిగూడంగా పండిస్తారు కృష్ణమోహన్. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా అత్యధికంగా పండిస్తారు. ఖరీఫ్ సీజన్ లోపల మాత్రం వర్షాధారంగా ఉన్నటువంటి పంటలు ఈ ప్రాంతం లోపల వర్షాధార ప్రభావం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ బోరుబావుల కింద ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూరగాయ పంటలు ఎక్కువగా పండిస్తారు బోరుబావుల కింద. ప్రస్తుతము ఒక ఎకరం పంట పెట్టడానికి రైతుకు వచ్చేసేసి 50,000 వరకు ఖర్చు అయితున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పంటకు శేఖర్, ఏ పంటకు 50,000 ఖర్చు అవుతుంది కృష్ణమోహన్? ఇప్పుడు ప్రస్తుతం ఒక టమాటా తీసుకున్నట్లయితే టమాటాకి వచ్చేసేసి రైతు ఒక ఎకరాకు వచ్చేసేసి 8,000 నుంచి 9,000 మొలకలు నాటేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఒక ఎకరాకు మొలకలు పడుతుంది. వాటికి సంబంధించినంత వరకు అయితే ఒక మొలక కొనడానికి నర్సరీ నుంచి సేకరించడానికి ఒక మొలకకు వచ్చేసి 50 పైసలు వరకు అక్కడ ఖర్చు అవుతుంది. ఖాళీ మొలక వరకు ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మొలకలు 8,000 సంబంధించినంత వరకు అయితే శేఖర్ 4,000 రూపాయల ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కృష్ణమోహన్. శేఖర్, కూరగాయలతో పాటుగా మిగతా ఇప్పుడు మీరు మొక్కజొన్న, కంది కూరగాయలు పండిస్తారని చెప్తున్నారు, పత్తి కూడా అధికంగానే వేశారని చెప్తున్నారు వర్షాధార పంటలు కాబట్టి. సో పత్తికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ప్రాంతంలో, పత్తికి మొక్కజొన్నకు ఎకరాకి ఎంత అవుతుంది చెప్పండి చెప్పండి, పత్తికి ఎంత అవుతుంది? పత్తి వచ్చేసేసి ఒక పాకెట్ ధర వచ్చేసేసి కృష్ణమోహన్ 1,000 రూపాయల వరకు ఒక పాకెట్ ఖర్చు ఉంది కృష్ణమోహన్. ఒక విత్తనమే కాదు శేఖర్, ఒక విత్తనమే కాదు మొత్తం పంట వేయడానికి సంబంధించి, పంట వేయడానికి వికారాబాద్ దిగుబడి వచ్చేంత వరకు కూడా ఖర్చు అవుతుంది. దిగుబడి వచ్చేంత వరకు కూడా చూడాలి మనం వ్యవసాయ పెట్టుబడి అంటే పంట చేతికి వచ్చేంత వరకు. ఒక పాకెట్ ధర వచ్చేసి ఆ విధంగా ఉంది. పూర్తిగా మందులు అవన్నీ కలిసిపోతే కృష్ణమోహన్ పూర్తిగా పంట చేతికొచ్చే సమయానికల్లా రైతుకు వచ్చేటటువంటి ఖర్చు 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు వచ్చేటటువంటి విధానం ఉంది కృష్ణమోహన్. ప్రస్తుతము రైతులు కూడా మనతో పాటు ఉన్నారు కృష్ణమోహన్. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంటే ఒకసారి వాళ్ళు భావాలను వాళ్ళే విస్తరిపరిచే ఇవ్వండి ఫోన్ ఇవ్వండి మాట్లాడదాం. హలో
నమస్తే అండి. మీ పేరు, మీ దేవుడు చెప్పండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు? మీ పేరేంటండి చెప్పండి. హలో, ఎకరాకు 50,000 వస్తా సార్. నేను కాలిఫ్లవర్ వేసాము, క్యాబేజ్ వేసాము. మీరు కూరగాయలు పండిస్తారా? ఒక ఎకరానికి 50,000 వస్తున్నాయి. అది ధరంటేనేమో గిట్టుబాటు అవుతుంది, లేకపోతే దానికి కూడా సరిపోదు. ఓకే ఓకే. ఏదైనా కానీ మిర్చి కానీ టమాటా కానీ ఏ పంట అయినా దానికి గిట్టుబాటు అయితే మాకు లోన్లు కూడా అన్ని సరిపోదు తీయరు సార్. ఇవ్వట్లేదు, లోన్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. మాకు ఇచ్చేది 10,000 అనుకో, మసాలా, మంది, కాలాగూడి, ఇప్పుడు కూలీళ్ళు, కూరగాయలు కాకుండా ఏం మిగతలేదు సార్. మీకు కూరగాయలు కాకుండా మిగతా పంటలు వేస్తున్నారు కదా, పత్తి, మొక్కజొన్న, కంది, ఇట్లా ఆపరాలు, పెసలు అన్ని వేస్తున్నారు కదా. ఒక్కొక్క కూరగాయలు ఎక్కువ వేస్తారు. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇది శేఖర్ చెప్తున్న వివరాల ప్రకారం అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రేటు పెట్టుబడికి ఖర్చు అవుతుంది. పండించే పంటను బట్టి కూడా, పండించే పంటను బట్టి, ఆ వాతావరణ పరిస్థితులు, భూసారాన్ని బట్టి, అవును, అంతే కూడా ఆధారపడి ఉంటుంది. సో అంతిమంగా మా జైకిసాన్ రైతులకు సంబంధించి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు అంటే వ్యవసాయ పెట్టుబడి తగ్గించడానికి ఎలాంటి సూచన చేస్తారు? ఇప్పుడు కూరగాయల పంటలు వికారాబాద్ ఏరియా రైతులు చెప్పారు. అంటే కూరగాయల పంటలు చూసినట్టే టమాటాల రేటు ఇప్పుడు 70-80 రూపాయల కిలో ఉంది. మరి దొండకాయలకి కిలో 1 రూపాయి మాత్రమే ఉంది. మరి అదే సందర్భం ఉల్లి అంతకుముందు 40-50 రూపాయలు, 13 రూపాయలు, మరి ఇవాళ 10 రూపాయలు, 13 రూపాయలు, 12 రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది. అంటే రైతు పండించేటప్పుడేమో ఎక్కువ ధర ఉంటుంది, రైతు అమ్మబోయేటప్పుడు మాత్రం చాలా తక్కువ ధర ఉంటుంది. అంటే ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టే ఒకటి తగ్గుతుంది. రెండోది, ముందుగానే ఒక ధర నిర్ణయించాలి, స్థిరీకర నిధిని ఏర్పాటు చేయాలి, రైతులను కాపాడాలి, రుణాల శాతాన్ని పెంచాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాలని అన్ని రకాలుగా ఆదుకునేటువంటి పరిస్థితి, బ్యాంకులతో మాట్లాడి అది అలానే ప్రభుత్వం వైపు నుంచి కూడా అందేటట్టు చేయాలి. అదే సందర్భంలో పెట్టుబడుల భారాన్ని తగ్గించాలి, రసాయనిక ప్రభుత్వాల పరంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా రైతు కూడా స్వతహాగా ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేయాలి. అంటే కూల్ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రకాల పెట్టుబడులు పెరుగుతున్నాయి. సో ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం. రేపటి ఇదండి సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జైకిసాన్, రైతు కోసం, భవిత కోసం.